ఈ వీడియో జస్ట్ ఫ్యాన్స్ ఒపీనియన్స్ తెలుసుకోవడం మాత్రమే చేస్తున్నామండి. సో బేసిక్ గా సుధీర్ అనే కెరీర్ 2022లో చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ గా అయితే కొనసాగిందండి. సో బేసిక్ గా వచ్చిన టీవీ షోస్ కానీ లేకపోతే వచ్చిన సినిమాలలో కానీ సో వీటన్నిటిలో కూడా సుధీర్ అన్న తనదైన పర్ఫార్మెన్స్ తో అయితే మనల్ని ఆకట్టుకుంటూనే ఉన్నారు. సో బేసిక్ గా 10 సంవత్సరాల కష్టం మొత్తం కూడా అయితే ఇప్పుడు ఫలితాన్ని అయితే ఇస్తూనే ఉందండి. సో బేసిక్ గా సుధీర్ అనే కెరీర్ లో మెయిన్ గా చూసుకుంటే బుల్లితెర టీవీ షోస్ ఎక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి స్టార్మా కానీ జెమినీ కానీ ఈటీవీ కానీ జీ తెలుగు కానీ సో వచ్చిన ఆల్మోస్ట్ అన్ని టీవీ షోస్లలో అయితే కనిపించడం జరిగింది. సో ఇటు ఓటీటీలో కూడా అయితే సుధీర్ అని అయితే కనిపించడం జరిగింది అనమాట. సో బేసిక్ గా బుల్లితెర మీద ఆల్మోస్ట్ మనకి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే కనుక సుధీర్ అని గర్వంగా చెప్పుకోవచ్చు అనమాట. సో అందుకే సుధీర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అయితే విపరీతంగా పెరిగిపోయింది. అండ్ బేసిక్ గా మెయిన్ గా మాట్లాడుకుంటే సుధీర్ అనుకున్న ఒక మల్టీ టాలెంట్ ప్రకారమే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే సినిమా అవకాశాలు అయితే నిండుగా వస్తున్నాయండి. సుధీర్ అన్న ఇప్పుడు వరుస మట్టి సినిమాలు చేస్తున్నారు అంటే సో ఆయనకున్న మల్టీ టాలెంటే మనం ప్లస్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో బేసిక్ గా 2023లో ఎంతమందికి సుధీర్ అన్న నచ్చారు, అండ్ అదేవిధంగా సుధీర్ అన్న కెరియర్ లో 2022లో మీకు ఏది బాగా నచ్చింది, సో ఏ షో బాగా నచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అది ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం మనకి 2022లో ఏది ఎక్కువ శాతం అయితే ఓట్స్ పడతాయో సో దానికి సంబంధించి స్పెషల్ ఎఫెక్ట్స్ అయితే వాళ్ళు ఇస్తున్నారని చెప్పేసి అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 2022లో సుధీర్ అన్న చేసిన షోస్లలో మీకు ఏది బాగా నచ్చింది, అండ్ అదేవిధంగా ఆ షోస్లలో మీకు ఏ బాగా సీన్ నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియండి ఫ్రెండ్స్. అండ్ జై హింద్.